ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటయ్యా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది? ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, ఎస్ తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. కూటమి పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాం మేమందరం కూడా కలిసి. ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము. అటువంటి మాకు ప్రజాస్వామ్యం యొక్క పాఠాలు మాకు చెప్తారా? ఇటువంటి దారుణాలు కొడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణను అలవాటు చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, మీరేమీ ప్యాంట్లు తడుపుకోక్కర్లేదు. ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు. ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ పక్షాన, అరే బాబు మీరు ఎవరో ప్యాంట్లు తడుపుకోవద్దు. నేను హామీ ఇస్తా ఉన్నా, రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు, మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు, మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురిచేయరు. నాది హామీ, చంద్రబాబు నాయుడు గారి పక్షాన, లోకేష్ గారి పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన, కూటమి పక్షాన నేను హామీ ఇస్తూ ఉన్నా. మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు, మేము హింసని ప్రేరేపించము, ఆ మార్గం మాది కాదు. కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం. కానూన్ కా హాత్ బౌత్ లంబా హై అని చెప్తూ ఉంటారు కదా, చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలవని చెప్పి. నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం. దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు. లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ, అది గుర్తుపెట్టుకోండి. మీరు పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నాం, లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. ఆయనే ఊరికనే సరదాగా ఓపలేదు రెడ్ బుక్. ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం. రెడ్ బుక్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి, అవినీతి పరులైనటువంటి అధికారులు అందరి సంగతి తేలుస్తాం. విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం. దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. ఎన్ని పాపాలు చేశారా మీరు 5 సంవత్సరాల కాలంలో? దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు.